అబ్బాయిని చంపి వేరే వాళ్ళపైన నెపవేసిన వ్యక్తి తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు. ఆ విషయాలే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్లకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది, ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తాం. ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ, అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది, ఆసరా ఈ మేరకు వచ్చింది, మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది, ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తాం. ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగినామన్న సాటిస్ఫాక్షన్ సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా మంచి చేయగలిగే ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు, ఇంటికి ప్రతి ఇంటికి పోతాము. సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి, జరగకపోతే మా తప్పు తల్లి, జరిగాయని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసే పంపించాడు, జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి? నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తా ఉన్నాం, సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతా ఉన్నాం, సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతా ఉన్నాం, చెప్పుకొని గ్రామాల్లో తిరగ కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతా ఉన్నాం.